शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। जीके डिजिटल न्यूज प्रेक्षकुलंदरिकी शुभोदयं। ई रोजु कालगमनं कार्यक्रमंलो कालगमनानि तेलुसुकुंदां। श्री शोभकृतनाम संवत्सरं उत्तरायणं शिशिर ऋतुवु माघमासं शुक्लपक्षं सोमवारं तिथि ई रोजु तदिय रात्रि 10:42 వరకు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 7:41 వరకు ఈ రోజు అమృత గడియలు మధ్యాహ్నం 12:14 నుండి 1:43 వరకు వర్జం తెల్లవారుజామున 4:38 నుండి 6:07 వరకు దుర్ముహూర్తం ఉదయం 12:89 నుండి 1:24 వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 నుండి 3:41 వరకు కొనసాగుతాయి। ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం। పూర్వభాద్ర నక్షత్రం సే సో దా ది పూర్వభాద్ర అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది। కృష్ణ వర్ణంలో ఉండేటువంటి నక్షత్రం అంటే నలుపు వర్ణంలో ఉంటుంది। మంచం కోళ్ళ ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం। అధిపతి ఎవరు అంటే గురువు అంటే బృహస్పతుల వారు। గురువును చూసి నమస్కరిస్తే ఈ రోజు శుభం చేకూరుతుంది। వీరికి కలిసి వచ్చేటువంటి అక్షరం ఓంకారస్వరం। ఓంకారంతో ఉన్నటువంటి ఏదైనా మంత్రాన్ని జపించుకున్న శుభం చేకూరుతుంది। తూర్పుకి ప్రయాణం చేయడం చాలా మంచిది। తండులం భక్షయత్ కొంచెం తండులం అంటే బియ్యం గింజల్ని రెండు నోట్లో వేసుకొని మనం బయటికి ప్రయాణం చేస్తే శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది। వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏమిటి అంటే బూరుగ వృక్షం। బూరుగ వృక్షాన్ని చూసి నమస్కరించినా లేదా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో బూరుగ చెట్టుని నాటినా శుభం చేకూరుతుంది। ఇది వాయువ్యంలో కనిపిస్తూ ఉండేటువంటి నక్షత్రం గనుక వాయువ్యం దిక్కుకు తిరిగి నమస్కరించుకున్నా వీరికి శుభం చేకూరుతుంది। అధిపతి గురువు గనుక గురువు ఆరాధన చేసుకొని అలాగే ఈరోజు సోమవారం చక్కగా శివ ఆరాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయాత్।